హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్, వెల్కమ్ టు టెక్ 24. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రియల్మీ ఎక్స్టిక్ సంబంధించి డీటెయిల్డ్ కెమెరా రివ్యూ చూద్దాం. సో మొబైల్ అయితే నాకు చాలా లేట్గా డెలివర్ అయింది, సో అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేయలేదు, సో డైరెక్ట్గా కెమెరా రివ్యూ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఫుల్ రివ్యూ అయితే ప్రోస్ అండ్ కాన్స్కి సంబంధించి డీటెయిల్గా పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియోలో ఈ ఫోన్తో చాలా వీడియో శాంపిల్స్ అండ్ ఫోటో శాంపిల్స్ అయితే తీశాను, సో వాటిని అయితే చూడండి, మీకు కెమెరా క్వాలిటీపై ఒక ఐడియా అయితే వస్తుంది. సో రియల్మీ ఎక్స్టీ 64 MP సెన్సార్తో ఇండియాలో లాంచ్ అయిన ఫస్ట్ ఫోన్. సో బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరాతో వస్తుంది, 4 కెమెరాస్ ఉంటాయి, 64 MP మెయిన్ సెన్సార్, శాంసంగ్ ఐసిఎల్ GW1 సెన్సార్, ఇది F1.8 అపర్చ్యూర్తో వస్తుంది, 8 MP వైడ్ యాంగిల్ లెన్స్, F2.3 అపర్చ్యూర్తో వస్తుంది, 2 MP మ్యాక్రో లెన్స్ అండ్ 2 MP డెప్త్ సెన్సార్, రెండు కూడా F2.4 అపర్చ్యూర్తోటే వస్తాయి. అండ్ దీంట్లో మనకి ఫ్రంట్ 16 MP కెమెరా ఉంటుంది, సో ఇది F2.0 అపర్చ్యూర్తో వస్తుంది. సో ఆలస్యించకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, సో వీడియో డెఫినెట్గా మీకు నచ్చుతుంది. సో ఆలస్యించకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం వీడియో శాంపిల్స్ని చూద్దాం, తర్వాత ఫోటో శాంపిల్స్ని అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో రియల్మీ ఎక్స్టీ ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది, 1080p శాంపిల్. సో వీడియో క్వాలిటీని అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అండ్ బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అయితే వస్తుంది. సో ఆడియోని కూడా ఎలా పిక్ చేస్తుందో మీరు అయితే చూడొచ్చు. దాన్ని అయితే మనం ఆపలేం. బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అయితే బాగుంది, కొంచెం అడ్జస్ట్ కండి. కొంచెం ఫాస్ట్గా నడుస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో రియల్మీ ఎక్స్టీ బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది, 1080p శాంపిల్. బ్యాక్గ్రౌండ్లో అయితే కొంచెం నాయిస్ వస్తుంది. వీడియో క్వాలిటీని, కలర్స్ని, ఎక్స్పోజర్ని అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అండ్ స్టెబిలైజేషన్ కూడా మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. నేనైతే ఇప్పుడు వెనక్కి నడుస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పరిగెడతాను, మీరు స్టెబిలైజేషన్ అయితే అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్, ఇది డే టైమ్ శాంపిల్, ప్రైమరీ సెన్సార్తో తీసింది. సో ఈ ఇమేజ్లో కలర్స్ కొంచెం పంచిగా అనిపించాయి, ఇమేజ్ మాత్రం షార్ప్గా ఉంది. సో సేమ్ ఇదే ఫ్లవర్ని నేనైతే మ్యాక్రో లెన్స్తో తీశాను, 2 MP మ్యాక్రో లెన్స్. సో షార్ప్గా లేదు ఇమేజ్ కనప్పటికీ, అయినప్పటికీ కలర్స్ అయితే సో న్యాచురల్గానే ఉన్నాయి. సో రెండింటిని సైడ్ బై సైడ్ చూస్తే అయితే మీకు ఐడియా వస్తుంది. సో ఇక్కడైతే చూడొచ్చు, సో మెయిన్ సెన్సార్ కలర్స్ న్యాచురల్గా లేవు, మ్యాక్రో లెన్స్ కలర్స్ న్యాచురల్గా ఉన్నాయి, షార్ప్గా అయితే లేదు. అండ్ ఇది ప్రైమరీ సెన్సార్తో తీసింది, సో ఇమేజ్ అయితే షార్ప్గానే ఉంది. సేమ్ ఇదే ఇమేజ్ని మ్యాక్రో లెన్స్తో తీసాను, సో చాలా దారుణంగా ఉంది, షార్ప్నెస్ లేదు. అట్లీస్ట్ వీళ్ళు 5 MP మ్యాక్రో లెన్స్ ఇస్తే కొంచెం బాగుండేది, కాకపోతే అన్ని కంపెనీస్ ఒకరిని చూసి మరొకరు అన్ని 2 MP మ్యాక్రో లెన్స్ అయితే ఇస్తున్నారు, సో అంత యూజ్ఫుల్ అయితే కాదు. సో సైడ్ బై సైడ్ చూస్తే అయితే మీకు. అండ్ ఇది ప్రైమరీ సెన్సార్ ఇమేజ్, సో ఇదైతే రెడ్ని అయితే కరెక్ట్గా తీసుకోలేదు సెన్సార్,
కొంచెం ఓవర్ సాచురేటెడ్గా అయితే అనిపిస్తుంది. సో ఇది కూడా ప్రైమరీ సెన్సారే. సో ఈ ఇమేజ్ అయితే పోర్ట్రేట్ కాదు, అయినప్పటికీ బ్యాక్గ్రౌండ్ బాగా బ్లర్ అయింది. అండ్ ఇక్కడ మీరు డైనమిక్ రేంజ్ని అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇమేజ్ డే లైట్ కండిషన్స్లో చాలా బాగుంది. సో ఈ ఇమేజ్లో కూడా మీరు డైనమిక్ రేంజ్ని అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇమేజ్ అయితే మెయిన్ సెన్సార్తో చాలా షార్ప్గా ఉన్నాయి. అండ్ ఇదే ఇమేజ్ని వైడ్ యాంగిల్తో తీశాను. సో వైడ్ యాంగిల్ సెన్సార్తో సో ఇమేజ్ డైనమిక్ రేంజ్ బాగుంది, కాకపోతే ఇమేజ్ అయితే కొంచెం తక్కువ షార్ప్గా ఉంది ప్రైమరీ సెన్సార్తో కంపేర్ చేస్తే. సో రెజల్యూషన్ తక్కువ కాబట్టి. అండ్ ఇది నార్మల్ సెన్సార్, మెయిన్ సెన్సార్తో తీసింది, దీన్ని నేను వైడ్ యాంగిల్తో తీశాను. సో వైడ్ యాంగిల్ సెన్సార్లో మీరు సైడ్ బై సైడ్ అయితే రెండు ఇమేజెస్ని సో ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు. ప్రైమరీ సెన్సార్ ఇమేజ్ షార్ప్గా ఉంది, వైడ్ యాంగిల్ లెన్స్ అంత షార్ప్గా లేనప్పటికీ కొన్ని సందర్భాల్లో యూజ్ అవుతుంది. అండ్ ఇది మెయిన్ సెన్సార్తో నార్మల్ మోడ్లో తీసింది. సో ఇదే ఇమేజ్ని నేను 64 MP మోడ్లో తీశాను. సో మీ ఇది 64 MP, కానీ డిఫరెన్స్ అయితే ఏం లేదు నార్మల్గా చూస్తే. సో మరొక ఫోటో చూద్దాం. ఇది నార్మల్ మోడ్లో తీశాను, 16 MP మోడ్లో. సో దీన్ని 64 MP, ఇది 64 MP, డిఫరెన్స్ ఏం లేదు. సో ఇలా నార్మల్గా చూస్తే మాత్రం సో ఇది 16 MP. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఇమేజ్ ఇదైతే 64 MP తీశాను. సో సైడ్ మామూలుగా చూస్తే డిఫరెన్స్ ఏం లేదు, కానీ ఎప్పుడైతే మనం జూమ్ చేస్తామో సో ఫుల్ మోడ్లో మనం జూమ్ చేయకుండా చూస్తే డిఫరెన్స్ ఉండదు. సో ఎప్పుడైతే జూమ్ చేస్తామో ఇక్కడైతే మీరు నోటీస్ చేయొచ్చు ఆ రెడ్ బోర్డ్లో. సో 64 MP మోడ్లో మీకు చాలా షార్ప్గా ఉన్నాయి లెటర్స్ అనేవి. సో 16 MP మోడ్లో సో కొంచెం బ్లర్రీగా ఉన్నాయి, అంత షార్ప్గా అయితే లేవు. సో అంత జూమ్ చేస్తే మాత్రమే మనకి డిఫరెన్స్ తెలుస్తుంది, అదర్వైజ్ 64 MP అయితే డైలీ లైఫ్లో అంత యూజ్ అయితే అవ్వదు. అండ్ ఇవి బ్యాక్ కెమెరా శాంపిల్స్, హ్యూమన్ ఆబ్జెక్ట్ సంబంధించి. ఇది పోర్ట్రేట్ అయితే కాదు అయినప్పటికీ సో ఇమేజ్ అయితే బాగా వచ్చింది. సో ఎక్స్పోజర్ కలర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి. అండ్ ఇది పోర్ట్రేట్ మోడ్, ఎడ్జ్ డిటెక్షన్ అయితే బాగుంది. సో ఎడ్జ్ డిటెక్షన్ విషయంలో ఎలాంటి ఇష్యూస్ లేవు, స్కిన్ టోన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇది మరొక శాంపిల్ నార్మల్ మోడ్, సో పోర్ట్రేట్ అయితే కాదు. సో ఎక్స్పోజర్ని అయితే కరెక్ట్గానే అడ్జస్ట్ చేసుకుంది సెన్సార్. అండ్ దీన్నే పోర్ట్రేట్ కూడా తీశాను. సో పోర్ట్రేట్ ఇక్కడ చూడొచ్చు. సో ఎడ్జ్ డిటెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది ఈ రియల్మీ XT. అండ్ మరికొన్ని పోర్ట్రేట్స్ తీశాను, అన్ని పోర్ట్రేట్స్ కూడా సో చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి, ఎలాంటి ఇష్యూస్ లేవు పోర్ట్రేట్స్ ఎడ్జ్ డిటెక్షన్ విషయంలో. కలర్స్ కూడా సో న్యాచురల్గానే ఉన్నాయి, మరీ అంత పంచిగా అయితే కనిపించట్లేదు. ఓవరాల్గా సో మంచి ఇమేజెస్నే క్యాప్చర్ చేసింది సో బ్యాక్ సెన్సార్ పోర్ట్రేట్స్ విషయంలో మామూలు హ్యూమన్ ఆబ్జెక్ట్స్. అండ్ ఇది ఫ్రంట్ కెమెరా శాంపిల్, ఫ్రంట్ కెమెరా కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది ఈ రియల్మీ XT. సో ఇది కొంచెం వెల్ లైట్ కండిషన్స్లో. సో ఇది అవుట్డోర్లో సో ఇమేజెస్ అయితే చాలా షార్ప్గా ఉన్నాయి, డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ పోర్ట్రేట్స్ కూడా ఎక్సలెంట్ ఎడ్జ్ డిటెక్షన్ ఉంది, ఎడ్జ్ డిటెక్షన్ విషయంలో ఎలాంటి ఇష్యూస్ లేవు ఫ్రంట్ కెమెరాలో కూడా. సో బ్యాక్ కెమెరా కూడా పోర్ట్రేట్స్లో బాగా పర్ఫామ్ చేసింది, ఇందాక మనం చూసాం. సో ఫ్రంట్ కెమెరాలో కూడా మనకి ఎడ్జ్ డిటెక్షన్ ఇక్కడ కూడా సో ఇష్యూస్ అనిపించలేదు, కలర్స్ కూడా న్యాచురల్గా ఉన్నాయి. బ్యాక్ కెమెరాతో కంపేర్ చేస్తే ఫ్రంట్ కెమెరా కలర్స్ అయితే నాకు న్యాచురల్గా అనిపించాయి. లో లైట్లోకి వెళ్ళే కొలది కొంచెం అయితే మనకి సో షార్ప్నెస్ అయితే తగ్గింది. సో ఇది మామూలు మోడ్లో తీసింది కొంచెం లో లైట్ కండిషన్స్లో, దీన్నే నైట్ సైట్లో తీశాను. సో చాలా షార్ప్గా ఉంది ఇమేజ్ అయితే. సో నైట్ సైట్ అయితే ఇమేజెస్ని బాగా ఇంప్రూవ్ చేసింది ఇమేజెస్లో షార్ప్నెస్ని, డీటెయిల్స్ని. సో సైడ్ బై సైడ్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సారీ, నైట్ స్కేప్, రియల్మీ XT నైట్ స్కేప్ అంటాం. అండ్ ఇది నార్మల్ మోడ్లో తీసింది, సేమ్ ఇదే ఇమేజ్ని నైట్ స్కేప్ మోడ్లో తీసాను. సో చూడొచ్చు. సో ఇమేజ్ అయితే చాలా సో బ్రైట్గా వచ్చింది, మంచి డీటెయిల్స్తో అయితే వచ్చింది. సైడ్ బై సైడ్ అయితే మీరు ఇక్కడ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మరొక శాంపిల్ అయితే చూద్దాం. సో ఇది మెయిన్ నార్మల్ సెన్సార్తో నార్మల్ మోడ్లో తీసింది బ్యాక్ కెమెరా సెన్సార్తో. సో నైట్ స్కేప్ మోడ్లో తీసిన ఇమేజ్. సో నైట్ స్కేప్ మోడ్ లో లైట్ ఫోటోగ్రఫీని అయితే చాలా ఇంప్రూవ్ చేసింది ఈ రియల్మీ XT. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా లో లైట్లో సో పర్లేదనే చెప్పచ్చు, కొంచెం లో లైట్లో ప్రతి ఫోన్ స్ట్రగుల్ అవుతుంది, కాకపోతే రియల్మీ XT ఫ్రంట్ కెమెరా సో కొంచెం డీటెయిల్గానే బెటర్గానే పర్ఫామ్ చేసింది. ఇది చాలా లో లైట్ కండిషన్ సో అయినప్పటికీ బెటర్ డీటెయిల్స్ని అయితే క్యాప్చర్ చేసింది సో ఈ రియల్మీ XT ఫ్రంట్ కెమెరా. ఓవరాల్గా ఈ రియల్మీ XT కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే వీడియో రికార్డింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సో ఇమేజ్ స్టెబిలైజేషన్ బాగుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వస్తుంది. ఫ్రంట్ అయితే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే సో బెటర్గానే పర్ఫామ్ చేసింది. అండ్ ఫొటోస్ డే టైంలో బాగున్నాయి, నైట్ టైంలో కూడా సో ఈ ప్రైస్ రేంజ్లో బిలో 20,000 ప్రైస్ రేంజ్లో వేరే ఫోన్స్తో కంపేర్ చేస్తే సో మంచి డీటెయిల్స్తోటే ఉన్నాయి. అండ్ పోర్ట్రేట్స్ చాలా బాగా నచ్చాయి, ఎడ్జ్ డిటెక్షన్ చాలా బాగుంది.
అండ్ 64 MP ఇమేజ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సో పెద్ద డిఫరెన్స్ ఏముండదు, మరీ అంత జూమ్ చేస్తేనే మనకి సో కొంత ఎక్కువ డీటెయిల్స్ కనిపిస్తాయి. సో రియల్ లైఫ్లో ప్రాక్టికల్గా మనం అయితే 64 MP రెజల్యూషన్లో 13 MP వస్తుంది, ఆ సైజులో అయితే ఇమేజెస్ని తీయము మనం. బట్ 16 MP మోడ్లో మనమైతే క్యాప్చర్ చేస్తే నార్మల్ మోడ్లో సో ఇమేజెస్ అయితే చాలా బాగా వస్తున్నాయి, ఎలాంటి ఇష్యూస్ లేవు బ్యాక్ కెమెరాతో డే లైట్లో అండ్ లో లైట్లో కూడా. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా డే టైంలో అలాగే సో లో లైట్లో చాలా బాగా పర్ఫామ్ చేసింది. సో మ్యాక్రో సెన్సార్ అయితే అసలు యూజ్లెస్ అనే అనిపించింది, జస్ట్ ఒక అడిషనల్ కెమెరా సెన్సార్ ఉందని చెప్పడానికే వాళ్ళు అయితే ఇచ్చినట్టు అనిపించింది. వైడ్ యాంగిల్ లెన్స్ అంత షార్ప్గా లేనప్పటికీ సో చాలా సందర్భాల్లో అయితే సో బాగానే పర్ఫామ్ చేసింది, మంచి డైనమిక్ రేంజ్తోనే ఉంది వైడ్ యాంగిల్ లెన్స్ కూడా. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ XT ఫుల్ కెమెరా రివ్యూ. సో ఓవరాల్గా 20,000 బిలో ప్రైస్ రేంజ్లో ఒక మంచి కెమెరా ఫోన్ కావాలనుకుంటే సో ఈ రియల్మీ XT అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.